writing hours, minutes, moments. So friends, నేను డైరెక్ట్ సెల్లింగ్ లో లాస్ట్ 13 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ ఇంత తొందరగా సక్సెస్ అనేది ఎక్కడ కూడా నాకు దొరకలేదు. జస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి అంటే అఫీషియల్ పర్పస్ లో ఎన్రోల్మెంట్ అయింది జనవరిలో అయినా కూడా మై బిజినెస్ స్టార్టెడ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ది మార్చ్ నాట్ ఈవెన్ 70 డేస్. 70 రోజులు కూడా ఎలా థర్డ్ మీటింగ్ అంతే, అది మూడో మీటింగ్ నేను అటెండ్ అయితే ఇంత ఫాస్ట్ గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ కి రావడం అనేది నాకు తెలిసి ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా సాధ్యం కాదు. దాదాపు 20-25 దాకా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో అఫీషియల్ గా. అందులో ఇంతకుముందు నేనున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నాకు 11 మంత్స్ కి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వచ్చింది. బట్ ఇక్కడ నాకు జస్ట్ 70 డేస్ లో వచ్చింది. నేను నా సక్సెస్ కోసమో లేకుంటే నేను ఇందులో మనీ సంపాదించడానికో నా ఫస్ట్ ప్రయారిటీ కాదు బిజినెస్. చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, మనీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా తప్పకుండా ఉండాలి. బట్ నన్ను మోటివేట్ చేసింది ఏంటంటే దాదాపుగా 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఈ 9-10 జిల్లాలలో. రెండవది ఏంటంటే ఎవ్రీ డే నాకు ఒక 10 మంది ఫోన్లు చేస్తుంటారు, ఒక 2-3 కలుస్తుంటారు జాబ్స్ కోసం. 10,000 ఉద్యోగం కోసం 20 నెలల నుంచి నా చుట్టూ తిరుగుతున్నారు రెజ్యూమ్స్ ఇచ్చి. నేనేమంటున్నా అంటే 20 రోజులు వాళ్ళు పనిచేస్తే 10,000 సంపాదించుకోవచ్చు ఇక్కడ. 20 నెలలు నా చుట్టూ తిరగడం కంటే 20 రోజులు నేను చెప్పింది బిజినెస్ విని పనిచేసినట్టయితే ఆ 10,000 ఇక్కడ సంపాదించుకోవచ్చు. దీని ముందు ఏ జాబ్ అయినా కూడా చిన్నదే అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను చూశాను ఒక సైంటిస్ట్ రిజైన్ చేశాడు, ఆయన మంత్లీ ఇన్కమ్ 1.5 crore. ఆయన జాబ్ లో మంత్లీ ఇన్కమ్ అమెరికాలో ఉంటాడు, 1.5 crore మంత్లీ ఇన్కమ్ వచ్చే అతను డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక హైట్స్ వెళ్లిపోయిన తర్వాత రిజైన్ చేశాడు. ఆయన బంధువులు గాని ఫ్రెండ్స్ గాని అందరు తిట్టారు, ఒక గొప్ప కంపెనీలో నువ్వు నెలకు 1.25 కోట్ల సంపాదిస్తున్నావు, ఏం రోగం వచ్చింది, ఎందుకు రిజైన్ చేసినావు అని. ఆ తిట్లని విన్న తర్వాత ఏం చేశాడు, ఆయన భార్యను కూడా రిజైన్ చేయించాడు, ఆమెకి 1 కోటి రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఆయన ఇన్కమ్ మంత్లీ 3-4 crores ఉంటుంది. అంటే దీని పొటెన్షియాలిటీ అర్థం చేసుకున్నారు ఎవరు కూడా ఉద్యోగాలలో ఇంకో దానిలో ఉండదు. ఇప్పుడు ఉద్యోగంలో ఏమొస్తుంది, నువ్వు నీ భార్య నీ పిల్లలు కంఫర్ట్స్, కలర్ టీవీలు, ఇన్కమ్ పెరిగిన కొద్దీ కలర్ టీవీ సైజ్ పెరుగుతూ ఉంటుంది.